నెల్లూరు జిల్లా ఆత్మగూరు పట్టణంలో జాతీయ రహదారిపై చుక్కల భూముల రైతులు రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించడం అధికారులు మీనమేషాలు వేస్తున్నారని రైతులు ఆరోపించారు. జిల్లాలో 40,000 చుక్కల భూముల రైతులు ఉన్నారని, గత 8 నెలలుగా వివిధ రూపాల్లో ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్రలు నిర్వహించిన చుక్కల భూమి సమస్యల పరిష్కారానికి నోచుకోలేదని, మిగతా 12 జిల్లాల్లో రైతులకు పట్టాలు ఇస్తున్నప్పటికీ నెల్లూరు జిల్లాలో చుక్కల భూమి సమస్యను పరిష్కరించడం నోచుకోవడం లేదని రైతులు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తున్నారని, మా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. ఆత్మగూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు ఆందోళన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కార్యక్రమానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో స్థానిక పోలీసులు చుక్కల భూమి రైతులు శ్రీధర్ ని అరెస్టుకు ప్రయత్నించగా, మిగతా రైతులు సిపిఎం నాయకులు అడ్డుకుని తహసీల్దార్ వచ్చి సరైన హామీ ఇస్తే గాని రాస్తా రోకో కార్యక్రమం విరమింపు చేయమని తేల్చడంతో స్థానిక తహసీల్దార్ మధుసూదరావు చుక్కల భూమి సమస్యలను రేపటి నుంచి పరిష్కరిస్తానని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమానికి ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని రైతులు, సిపిఎం నేతలు పాల్గొన్నారు. పరిష్కారం చేయమని చెప్పి చెప్తున్నారు. అంటే అన్ని జిల్లాలకి ఇంటిమేషన్ వెళ్ళింది, అన్ని జిల్లాల్లో సమస్య పరిష్కారం అయిపోయింది. కర్నూలు జిల్లా నోటిఫికేషన్ కూడా నా చేతిలో ఇక్కడే ఉంది, నా అకౌంట్ వాట్సాప్ చేశాను. నిజంగా ఈ నెల్లూరు జిల్లా రైతు దౌర్భాగ్యం ఉంది, ఎందుకు చేయరు? ఇప్పటికి అసలు ఆ ప్రాసెస్ మొదలు పెట్టాలి, కాసేపు సుమోట్ అంటారు, కాసేపు ఇండివిజువల్ ఎడ్యుకేషన్ కాసేపు అధికారులు ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎట్ట చేయాలి? పడుకోండి, 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 సీఎం వస్తున్నాడు. మా బాధ్యం 3 సంవత్సరాల నుంచి మా బాధ్యత గత 3 సంవత్సరాలుగా చుక్కల భూముల రైతులు ప్రజాస్వామ్యయుతంగా వివిధ మార్గాల్లో వాళ్ళ నిరసన తెలియజేస్తూ వచ్చాం. మన 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 జిల్లా వ్యాప్తంగా 37,268 రైతు కుటుంబాలు 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఒకే ఒక జీవో తీసుకొచ్చి 2016 ఇచ్చిన జీవోతో ఈ 37,268 రైతుల యొక్క భూమి యాజమాన్య హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి. దాంతో ప్రజాస్వామ్యంగా మేము రకరకాల పోరాటాలు చేశాం. 16 రోజులు నిరాహార దీక్ష చేశాం, రైతు ర్యాలీలు నిర్వహించాం, ఆత్మకూరు నుంచి నెల్లూరు దాకా పాదయాత్ర నిర్వహించాం, రక్తదాన శిబిరాలు చేశాం, రాస్తా రోకోలు చేశాం. ఏమి చేస్తే మా బాధ ప్రభుత్వానికి కానీ పాలకులకు కానీ అర్థం అవుతుందో మాకు అర్థం కావడం లేదు. ఒక పక్క రాష్ట్రంలో ఒక జీవో తీసుకొచ్చారు, ఆ జీవో ఏం చెప్తుందంటే రైతుల అత్యంతతో సంబంధం లేకుండా సుమోటోగా అధికారులే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డులని ఆధారం చేసుకొని సుమోటో ఎత్తేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం ఒక నెల్లూరు జిల్లా మినహాయించి మిగిలిన అన్ని జిల్లాలు క్లియర్ చేశారు. మా నెల్లూరు జిల్లా రైతుల దౌర్భాగ్యమా? ఏమనుకోవాలి మేము? మేము ఏమి చేస్తే మా సమస్య పరిష్కారం అవుద్ది? ఏమి చేస్తే మా సమస్య మా బాధ పాలకులకు అర్థం అవుతుంది? అర్థం కాక ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా మేము 15 తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు, ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అదేవిధంగా రేపు 14:15 ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పర్యటనకు వస్తున్నారు, ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మన నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం, అనిల్ కుమార్ యాదవ్ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అయ్యా, 3 సంవత్సరంగా 37,268 రైతు కుటుంబాలు నెల్లూరు జిల్లాలో విపరీతమైన ఆవేదనకు గురవుతున్నాయి. ఈ సమస్య రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీస్తే నెల్లూరుకు సపరేట్గా చట్టం లేదు, మిగిలిన జిల్లా క్లియర్ అప్పుడు నెల్లూరు ఎందుకు క్లియర్ చేయరు? అది మాకు ఎవరు సమాధానం చెప్పడం లే. అటు అధికార పక్షం కానీ ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా మంత్రులు కానీ మా సమస్యను అధికారం దృష్టి తీసుకొచ్చి మా సమస్యను పరిష్కరించమని ఇందు మూలంగా ప్రాధాయపడుతున్నాం, చేతులెత్తి నమస్కరిస్తున్నాం. జిల్లా
జిల్లాలో లక్ష ఎకరాలు చుక్కల భూమి సమస్య ఉంది. ప్రభుత్వం మనం 8 నెలల నుండి పోరాడుతున్నాం సమస్య పరిష్కరిస్తామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు పీరియడ్ లో రాష్ట్రం మొత్తం మీద ఈ చుక్కల భూమి సమస్యను అనేక జిల్లాలో పట్టాలు ఇచ్చారు. ఎక్సెప్ట్ మన జిల్లాలో చుక్కల భూమి సమస్య పట్టాలు కానీ ఎటువంటి యాక్షన్ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలియజేస్తే ఇక్కడ పోలీసు కూడా నిర్బంధం ప్రయోగిస్తుంది. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధంగా చేయటం అనేది అన్యాయం. మాకు వెంటనే చుక్కల భూమి సమస్యని వెంటనే పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. జరుగుతుంది ఎక్కడ జరగటం, రాష్ట్రం మొత్తం మీద పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లాలో ఇలా ఇది ఉన్న సమస్య అన్ని జిల్లాల్లో అయిపోయింది. ఈ జిల్లాలో ఇలా భూములకు సంబంధించినటువంటి ఆందోళన రైతులు, రైతు యొక్క రైతుల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఇది ఈ సమస్య మీద మాత్రం మేము ఈ మండలంలో జిల్లా సమస్యగా వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారు. వాళ్ళు ధర్నాగా వాళ్ళు చేశారు. అయితే ఈ మండలంలో 800 పై చెరుకు ఉన్నాయి. వీటిని సుమోటోగా టేకప్ చేయాలని చెప్పి అంటున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల గతంలో కూడా కొన్ని రిజెక్ట్ అయినాయి. వాటిని మేము ఏ రకంగా అప్పీలు పోవాలో తెలియనందువల్ల సందిగ్ధంలో ఉన్నాము. రైతులకు న్యాయం చేసే విధంగా చేపట్టనన్నారు. తప్పనిసరిగా రైతు సంక్షేమం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం చుక్కల భూముల సమస్యల్ని నేను రేపటి నుంచే పరిష్కార దిశగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఈ మండలం తరఫున నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ సమస్యను కూడా ఈరోజే ఆర్డీఓ గారి దృష్టికి కూడా నేను తీసుకుని వెళ్తాను. ఈ జిల్లా వ్యాప్తమైనటువంటి ఇష్యూ కాబట్టి రైతు నాయకులను కూడా నేను కోరేది ఏంటంటే రేపు ఒకసారి ఆర్డీఓ గారితో కూడా వచ్చి ఒకసారి భేటీ అయ్యి దీని మీద కాస్త 10 కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను ఒక సూచన.